ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ శుక్రవారము ఇజ్రాయేలీలు దావీదు వంశీయుల ఏలుబడి నుండి వేరుపడిరి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు మరియు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకనాడు యరోబాము ఎరుసలేము నుండి పయనమై వచ్చుచుండగా శీను నివాసి అహియా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనేను అప్పుడు వారిద్దరూ తప్ప మరెవ్వరూ అచటలేరు అహియా ప్రవక్త కొత్త పైవత్రమును వేసుకొని ఉండెను అతడు క్రొత్త పైవత్రమును విప్పి పన్నెండు ముక్కలుగా చించివేసి ఎరోబుముతో వీనిలో పది ముక్కలు నీవు తీసుకొనుము ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు ఈ రాజ్యమును సొలోమోను నుండి తొలగించి దానిలో పది గోత్రములను నీ వశము చేసేదను నా సేవకుడు దావీదును చూచి ఇజ్రాయేలు నేల మీది నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన ఎరుసలేమును చూచి ఒక్క గోత్రమును మాత్రము సొలోమోను వంశమున ఉంచెదను అప్పటి నుండి ఇస్రాయలీలు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు నేను మీ దేవుడైన ప్రభువును మీరు నా మాట వినినా ఎంత బాగుండును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను దెకపోలి ప్రాంతముల మీదుగా సరసు తీరమును చేరెను అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటి వాణిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించిరి వానిని నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశమువైపు కనిలెత్తి నిట్టూర్చి ఎఫాతా అనును అనగా తెరువబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరువబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాటలాడసాగెను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను ఆయన వలదన్న కొలది మిక్కిలిగా దానిని వారు ప్రచారము చేసిరి చెవిటివారు వినినట్లు మూగవారు మాట్లాడునట్లు సమస్తమును ఈయన చెక్కపరిచియున్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక